బల్చినో కొడతా నువ్వు ఏమనుకుంటున్నావు, తమాషాలు చేస్తున్నావా? అదేందా అట్లా అంటారు? నేను వచ్చినా అంటే కాల్ చేసి నరకేస్తా కొడతా, నువ్వు ప్రెస్ లో ఉండదు, కనబడదు, నమ్మకటా? ఎందుకన్నా ఏమైనా రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా, రికార్డ్ చేయను ఇది. అంటే ఎందుకు, అంటే ఎందుకు నువ్వు కొడక తమాషాలు చేస్తున్నావా? ఎందుకన్నా ఏమైనా ఏమైనా అది ఏం కాలేదే, వచ్చి మాట్లాడికరా, నువ్వు మొగడ కావా, నువ్వు ఆడి మాట్లాడవా అన్న? అవన్నీ ఇట్లా మాట్లాడకండి అన్న. మాట్లాడకం కాదు, ఇంటికి వచ్చి నరకేస్తా కొడతా ఇప్పుడు, ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడతా ఏడు నువ్వు చెప్పి ఇప్పుడు? అది పద్ధతి కాదు కన్నా, అది అట్లా మాట్లాడదు కాదు, మళ్ళా మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రాలేకపోతే నేను వస్తా ఏడు నో చెప్పు. అంటే ఎందుకు అంటే భయపెడుతురా అన్న? భయపెట్టడం కాదు, సూటిగా చెప్తున్నా. నిన్నే నీవు తాతగానికి ఏం భయపడతారా? నీకు తాతగానోడు నువ్వు ఏమైనా నీకు ఏమైంది? కలముందా నిశ్చయమన్నాడు రాయనీకి అనుకున్నా, ఎట్లా అనుకుంటున్నావు? ఏం రాసిన అన్న? నేను రాసిన తప్పు చూపి తప్పు కదా మాట్లాడతా నేను, కాదు సమాచారం చేయకని చెప్తున్నా. అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు, కానీ రికార్డ్ చేయబడా నువ్వు, రికార్డ్ చేయి, రికార్డ్ చేసి పోలీసు పెట్టు, ఎస్పీ పెట్టు, డీజీకి పెట్టు. కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న. భయపెట్టడం కాదు చెప్తున్నా, నేను భయపెడతలేను, సూటి చెప్తున్నా, నువ్వు రా అని చెప్పని నేను వస్తా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవు. రాను జాతీయ అమ్మని దండించుకొని నువ్వు ఎవడెవరే నా మీద పేరు పెట్టి రాయనికే అన్న, అందరు టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళంతా, పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న? ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా అన్న, ఇప్పుడు అఫ్జల్ అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఇంకా బీపీ లేకుండా తప్పుడు రాదు, నువ్వు రా నేను వస్తా అన్న. నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్త, నీవు ఫాల్తుగానే బెదిరిస్తా నేను, నా లెవెల్ అన్న. నువ్వు అంటే గౌరవం అన్న, కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా, రాసేది నువ్వు రాసేదే ఉందన్న. ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి, నీ ఎండి దగ్గరికి వస్తా, సాంకి దగ్గరికి వస్తా మాట్లాడతా నేను. ఇప్పుడు నువ్వు చేసే సడిగలతో, నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం లిస్ట్ ఎవరు ఎవరు చేసిన అన్న? అంటే నువ్వు రాయించి నా మీద కాదన్న, ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్యాయాల అక్రమాలు బయటకు తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న? నువ్వు రాయే, నువ్వు సమాజం తెలియదు, నువ్వు రాను. ఎందుకన్నా ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు, వస్తాయి కదా కొట్టిన? కాదన్న, నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు చెప్తున్నాకంతే. సరే నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను అన్న, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్న. నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను, నేను సంగతి చూస్తాను. ఇక మీరు అనుకున్నావు కాదన్నా, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా. ఇప్పుడు నువ్వు